మీ అందరికీ ప్రభునామములో వందనాలు. ముఖ్యంగా మన ఇండియా లాక్డౌన్లో ఉంది. ఈ కారణం చేత చాలామంది ఇళ్లకే పరిమితమైపోయారు. కొన్ని పాజిటివ్ కేసులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కొన్ని పాజిటివ్ కేసులు నెగిటివ్గా మార్చబడ్డారు. చాలా సంతోషం. మరికొన్ని ఏరియాలు రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోను, ఇలా జోన్స్ పెట్టి విభజన చేయటం జరిగింది. సరే, ఎవరు ఏ జోన్లో ఉన్నప్పటికీ అందరూ సురక్షితమైనటువంటి జోన్లోకి రావాలని, కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడన ఎలాగైతే కాకులు గ్రద్దలు ఎత్తుపోకుండా కాపాడుతుందో, మనల్ని కూడా ప్రభు తన యొక్క శిలువ నీడలో సురక్షితంగా కాపాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు మాకు అప్పగించిన బేతెస్తాలో 7 ప్రధాన సంఘాలు ఉన్నాయి. ఇంచుమించు చాలా రోజుల నుంచి చర్చిలన్నీ లాక్ అయిపోవటం వల్ల ప్రజలు చాలా నిరాశతో మా ప్రేయర్ టవర్కి కాల్ చేస్తూ, దైవజనుల మాట మేము వినలేకపోతున్నాం, వారి ప్రార్థన మాకు కావాలి, ఆయన ప్రార్థన మాకు లేకపోవటం వల్ల చాలా డిసప్పాయింట్ అవుతున్నామని మా యొక్క ప్రేయర్ టవర్కి కాల్ చేసి అనేక మంది తమ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయటంతో మరి నేను లైవ్లోకి వచ్చి ఈ రోజున ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి కొంతమందికి ప్రార్థన చేయాలని చాలా ఆశపడి నేను వచ్చాను. మీరు ప్రార్థన చేసుకుంటలేదని కాదు, దైవజనులు ఎవరు ప్రార్థన చేయట్లేదని కాదు, దేవుని శ్రేష్టమైనటువంటి నామములో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులతో నేను మీకు ప్రత్యేకంగా చేయాలని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడింది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరేని. అందులో భాగంగానే ప్రభు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ఈ రోజున అనేక మంది ప్రార్థన ద్వారా దీవించబడుతూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు ఫేస్బుక్లో చూసినా లేక యూట్యూబ్లో లైవ్లో మీరు చూసినా, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రై చేయండి, దేవుని చిత్తం అయితే మీకు కూడా ప్రార్థన జరగచ్చు. ఒకవేళ ప్రార్థన మీకు కలవకపోయిన ఎడల, ప్రార్థన ఎవరికన్నా చేసినప్పుడు మీరు వింటుంటారు చూసారా, ఆ ప్రార్థన కూడా మీకు ఫలించాలని నేను ప్రభు సన్నిధిలో కోరుకుంటూ ఉన్నాను. ఇక కార్యక్రమంలో ముందుకు వెళదాం. అమ్మా వందనాలమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? ఊరమ్మా? శాంతిని. ఓకే, దేని గురించి ప్రార్థన చేయమంటారు? ఓకే, మీ ఇదిలో ఎవరికన్నా వచ్చిందమ్మా కరోనా? అమ్మో అబ్బో, రెడ్ జోన్లో ఉన్నారు మీరు ఇప్పుడైతే. రెడ్ జోన్లో నుంచి మీరు విడుదల అవ్వాలి బయటికి. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి ఆంక్షలు పెట్టారో దానికి మీరు కట్టుబడి ఉండాలి. అటు బయట ఎక్కువ తిరగకండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ఒకవేళ మీకు కావాలనుకుంటే ఏమన్నా ఐటమ్స్, ఆ వాలంటీర్లు కానీ గవర్నమెంట్ సంబంధించిన సిబ్బంది కానీ మీ దగ్గర పంపిస్తుంటారు, వాళ్ళకే చెప్తుంటే వాళ్ళు మీకు అరేంజ్ చేస్తుంటారు. మీరు మాత్రం బయటికి ఎక్కడికి వెళ్ళకండి, మాస్క్ వాడండి, శానిటైజర్ వాడుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఏమ్మా ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు ఒక తండ్రి, మహోన్నతుడు ఒక మా దేవ, నీకు స్తోత్రాలు. రాజమహేంద్రవర పట్టణం శాంతినగరం ఏరియా నుండి సహోదరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వాళ్ళ ఏరియాలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఏరియాను రెడ్ జోన్గా ప్రకటించింది ప్రభుత్వం. ఆ ఏరియా అంతా ఆశీర్వదించబడాలి. అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వారందరి రిపోర్ట్స్ కూడా నెగిటివ్గా మారిపోవాలి తండ్రి. ఎందుకంటే ప్రేయర్ సపోర్ట్ ఉంటే అది రిపోర్టును కూడా ప్రేయర్ సపోర్ట్ ద్వారా తల్లకిందులుగా మార్చగలదు. అలాంటి కార్యాలు చేసేవాడు నువ్వే. అందుచేత ఎవరైతే అక్కడ పాజిటివ్ వచ్చిందో వాళ్ళ యొక్క రిపోర్టు ఈ ప్రార్థనా సపోర్ట్తో అది నెగిటివ్గా మారినట్లుగా నీ కృప కుమ్మరింప చేయండి. ముఖ్యంగా ఆ వీధిలో ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ యొక్క అవసరతలు ఏమిటో, నిత్యావసరాలు అవన్నీ మీ నామములో తీర్చండి, అద్భుతమైనటువంటి దేవునితో నింపండి. ముఖ్యంగా మా సహోదరి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మా సోదరి, వందనాలు.
హలో, వందనాలమ్మా. ఎవరమ్మా పేరు? కుమారి అండి. నా పేరు పిల్లల పేరు భాగ్యం. మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం. వందనాలమ్మ, చాలా సంతోషం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వాలంటీర్లు పెట్టింది కదమ్మా, మరి మీ వార్డులో వాలంటీర్ ఎవరో చూసి కంప్లైంట్ చేయలేపారా? ఓకే, సరే ప్రార్థన చేస్తాను నేను. ప్రభు తప్పకుండా ఇప్పిస్తాడు మీకు. ఏమ్మా ఎలాగుంది మీకు వైజాగ్లో? వైజాగ్లో కరోనా పరిస్థితి ఎలా ఉంది? ఓకే ఓకే, మీరు జాగ్రత్తగా ఉంటున్నారా మరి? అవునమ్మా. ఓకే ఓకే, సంతోషం. మీరు నాకు ఐడియా వచ్చారమ్మా. మీరు కాతేరు చర్చి ప్రార్థనకు వస్తూ ఉంటారు, వైజాగ్ నుంచి కాతేరు వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను రావులపాలెంలో నేను లైవ్లో మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని నేను గుర్తుపట్టగలిగాను. ప్రభు మాకు 1,000 మందిని బిడ్డలను అప్పగించినా మా దగ్గర ప్రార్థన చేయించుకునే ప్రతి ఒక్కరూ మాకు జ్ఞాపకమే. మీరు మాకు బాగా గుర్తున్నారు అమ్మా. నేను తప్పనిసరిగా నేను ప్రార్థనలో పెడతాను ఏమ్మా. ప్రేమమూర్తి ఒక తండ్రి, దయగలిగిన ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వైజాగ్ నుంచి ఇదిగో ఫోన్ లైవ్లో ఉన్నటువంటి సహోదరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి రేషన్ కార్డు లేని వారికి కార్డు ఇస్తూ ఉన్నాం. మరి ఇంకా బిడ్డకి కార్డు ఎందుకైతే రాలేదో అక్కడ స్థానిక వాలంటీర్తో, పంచాయతీ లేక సచివాలయం వారి సిబ్బందితో మీరు మాట్లాడి ఆ బిడ్డకి రావాల్సిన కార్డు విషయంలో ఖచ్చితంగా మీరు అనుగ్రహింపచేసి మహిమ పొందండి. నా ప్రభు నాకు ఈ కార్యం చేశాడు అని తాను సంతోషించాలి. ప్రభుత్వం కొన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ ఉన్నది. ప్రభుత్వం ద్వారా అందరూ అందుకుంటున్న ఫలాలు నా సహోదరి కూడా అందుకుని అది నిన్ను ఘనపరుచుకునేటువంటి భాగ్యాన్ని మీరు ప్రసాదించమని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మా, జాగ్రత్తగా ఉండండి. కరోనా కదా, బయట పరిస్థితులు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. వందనాలమ్మా సోదరి. ఏం పేరమ్మా మీ పేరు? నిరీక్షణ కుమారి. ఊరమ్మా? ఓకే, దేని గురించి ప్రార్థన చేయమంటారు? ఓకే ఓకే, బాబు కంపెనీలో మిల్లులని ఆగిపోయిన అంటున్నారా? ఏ ఊర్లో చేస్తాడండి బాబు? ఓకే, ఎక్కడ దేవరపల్లమ్మా? ఓకే ఓకే, గౌరీపట్నం దగ్గరలో ఉంది. ఓకే ఓకే, నేను ప్రార్థనలో పెడతాను. వినోద్ కుమార్. పరిశుద్ధుడు ఒక తండ్రి, వినోద్ కుమారు కంపెనీలో అన్ని ఫ్యాక్టరీస్ ఆగిపోయినాయి. దేవరపల్లిలో త్వరగా ఫ్యాక్టరీలన్నీ తెరవబడాలి. అవి తెరవబడాలి అంటే కరోనా మహమ్మారి నుంచి ఈ యొక్క దేశము రక్షించబడి విడిపించబడాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితులు మరి ఇవన్నీ తీయాలి అంటే అది విస్తరించినట్టు అవుతుంది, కానీ వైరస్ దాన్ని ఆపినట్టు అవ్వదు. అందుచేతే మొదటగా మీరు కరోనాను మా రాష్ట్రము నుండి, మా దేశము నుండి, ఆ భయంకరమైన మహమ్మారిని మీరు తరిమివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కుమారుడి విషయంలో ఆ కంపెనీ, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా అద్భుతంగా రన్ అవ్వాలి. తిరిగి సహోదరి నీ కొరకు ఒక మహోన్నతమైనటువంటి సాక్షిగా నిలబడినట్లుగా చేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. ఎలా ఉంది మీ ఊర్లో అమ్మా? నేను ఎవరినే? వందనాలు వందనాలు, సంతోషం. మీకు లైవ్లో నేను దొరికాను. ప్రభు అవకాశం మీకు ఇచ్చాడు. చాలామంది ట్రై చేస్తున్నారు కాల్స్, ప్రభు మీకు ఇచ్చాడు ఈ అవకాశం. చాలా సంతోషం. నేను ప్రార్థనలో పెడతాను.
మన బిడ్డలందరికీ చెప్పండి కరోనా కదా, చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. ఫోన్లో నాతో మాట్లాడారు, దైవజన్ నాతో మాట్లాడారు, అందరినీ జాగ్రత్తగా ఉండమన్నారని తెలుస్తున్న వాళ్ళందరికీ చెప్పండి. ఎక్కువ బయటికి అది రాకండి. ఏమా ఉంటాను. వందనాలు. హలో, వందనాలమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? ఓకే, వందనాలమ్మా. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అది బాగుంటుందమ్మా? దేని గురించి ప్రార్థన చేయమంటారు నన్ను? ఎవరు ఎవరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు? చాలా సంతోషం. మీ ఊరు అందరూ బాగుండాలి. ఓకే, సంతోషం. కరోనా ఎలా ఉంది మీ ఊర్లో? థ్యాంక్ యూ. ఇప్పుడు నేను రావులపాల్ నుంచి మీతో లైవ్లో మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. కరోనా ఉంది కాబట్టి అందరూ కూడా మన వాళ్ళు అందరికీ చెప్పండి, జాగ్రత్తగా ఉండమన్నారు రై గారని. ఏమ్మా, ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమామూర్తి ఒక మా తండ్రి, దయగలిగిన మా దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరి లక్ష్మీ గారిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నీ బిడ్డ కోరుకుంటూ ఉన్నది. మరి మహమ్మారి కరోనా వల్ల గ్రామాలలో ఎక్కడా సంతోషం లేక అందరూ భయకరాంతులు తొల్లాడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా తొర్రేడి నుంచి లైవ్లోకి వచ్చిన సోదరి లక్ష్మీ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదింపచేయండి. ప్రత్యేకమైన మీ దీవెనలతో కుటుంబాన్ని బలపరచండి. శక్తివంతమైన అభిషేక తైలముని బిడ్డ మీద మీరు ప్రోక్షణ చేసి కుటుంబం వారందరూ ఆరోగ్యంగా ఉండాలి, తొర్రేడు గ్రామ ప్రజలందరూ సురక్షితంగా ఉండేలాగా చేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మ లక్ష్మి. హలో. ఓకే, ఊరండి? ప్రైజ్ రాడండి, ప్రైజ్ రాడండి. దేని గురించి ప్రార్థన చేయమంటారు మీకు? ఏమండి, ఏంటండి ప్రాబ్లం? ఓకే, మరి చూపించారా ఊళ్ళు ఎవరికైనా? ఏమన్నారు? కొంచెం ధైర్యంగా జాగ్రత్తగా ఉండండి. ఆ వేడి నీళ్ళ ఇస్తూ ఉండండి. ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాకండి. మాస్కులే కట్టుకోండి, శానిటైజర్ వాడండి. ఈ కరోనా ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద వయసులో ఉన్నారు కదా అమ్మ నాన్నని, కొడుకులుగా మన బాధ్యత అది. ఊళ్ళో వాతావరణం అంతా బాగుందండి? కరోనా ఎఫెక్ట్ ఎవరికన్నా ఉందా మన ఊర్లో? సరే, అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే, ఎవరికైనా ఏదన్నా అనుమానంగా కనుక ఉంటే 1902 అనే నెంబర్కి కాల్ చేస్తే గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. 1902కి చేస్తే వెంటనే గవర్నమెంట్ వాళ్ళు వాళ్లే వచ్చి వెహికల్ వేసుకొచ్చి ఎవరికైనా ఏదన్నా ఉంటే, అంటే మనం సాయం చేసినట్టు ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు నేను అమ్మ నాన్న కోసం ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమామూర్తి ఒక తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ బలహీనతలతో అల్లాడిపోచి ఉన్నారు. వారికి ఉండేటువంటి బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నారు. అది ఏమైనప్పటికీ కూడా ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. మరి నిరీక్షణ గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇదిగో ప్రభువా, నీ కుమారుడు ఈ లైవ్లోకి వచ్చి మరి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన కోరి ఉండగా యేసు నామములో నీ దైవజనుడు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఒక శక్తివంతమైన అభిషేకం వలె ఆ తల్లిదండ్రులు తాకాలని ఆయన. వారిద్దరూ లేపబడి ఆరోగ్యవంతులై స్వస్థ శుద్ధులై నిన్ను ఘనపరుచుకునేటువంటి కృపను దయచేయమని. కరోనా మహమ్మారి ఆ గ్రామంలో ఎవ్వరికీ సోకకుండగా అందరూ ఆరోగ్యంగా ఉండేలాగా కాపాడమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలమ్మా. ఏం పేరు మీ పేరు? ఊరమ్మా.
ఓకే ఓకే, ఏంటి దేని గురించి ప్రార్థన చేయమంటారు నన్ను? యాని గుడి జరగట్లేదు ఇప్పుడు. అవునవునవును, చాలా సంతోషం. ఇంకా మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? చాలా సంతోషం. ఇప్పుడు మీకు గుడి తీయాలి, మీకు అది ఒక్కటే సమస్య ఇప్పుడు, అంతేనా? కాతేరులో ఉన్న బెతిస్తా చర్చ్ తొందరగా తీయాలి, మీరు గుడికి రావాలి, ఇంకా అంత మీకు సమస్యలు ఏమి లేవు. మీకు అది అది అంటారా, ఇల్లు సమస్య ఉంది కానీ, ఇల్లు సమస్య ఉంది కానీ గుడికి వస్తేనే కానీ ఆ ఇల్లు సమస్య అవ్వదు. కాబట్టి నాకు ముందు గుడి పెట్టాలి, నా దేవుడు గుడి పెట్టిన తర్వాత నాకు ఇల్లు అవుద్దని మీకు ధీమా. చాలా విశ్వాసంగా ఉన్నావమ్మా నువ్వు. సంతోషం అమ్మా, మీ కళ్ళకు కూడా వచ్చేస్తున్నారు దైవజన్లో. వద్దు వాడొద్దు, బాధపడద్దు. ఓకే ఓకే ఓకే, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. మీరు ఏం పేరు అన్నారు మీరు? పోసమ్మ గారు కదా? ఓకే, ఖచ్చితంగా నేను ప్రార్థనలో పెడతాను. కాతేరు మందిరం తెరవబడుతుంది, లోకంలో ఉండేటువంటి లోకంలో ఉండే మొత్తం అన్ని చర్చలు తెరవబడాలి, అందరు అయ్యగారులు బాగుండాలి, అన్ని సంఘాలు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? మీకేమనిపిస్తుంది అనుకోకండి, ఇప్పుడు ఫోన్ ఎలా ఫోన్లో నేను తగలటం మీకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు చదువుకున్న కుర్రోళ్ళు ఎవరన్నా ఉంటే మన ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే మన కార్యక్రమాలన్నీ కూడా మీరు సెల్ ఫోన్లోనే చూడొచ్చు. చూస్తున్నారా? పెద్ద బాబు అని చిన్న బాబు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు యూట్యూబ్లో గట్రా వస్తుంది. మరి మీరు చదువు తక్కువ అంటే మీకు ఎలా తెలుస్తున్నాయి అన్నీ? అబ్బో చాలా సంతోషం, బాగా అప్డేట్ అయిపోయారు సెల్ ఫోన్ విషయంలో మీరు. తప్పకుండా. ఓకే, ప్రార్థన చేద్దాం. రోజు కార్యక్రమాలు అందులో చూస్తూ ఉండండి. చాలా సంతోషం అమ్మా. మరి మీరు అలాగ బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని నేను ఇప్పుడు లైవ్లోకి వచ్చాను నేను. ఓకే ఓకే, ప్రార్థన చేద్దాం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే, సంతోషం. అదంతా ప్రభు కృప. మీరు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్నారు, ఆయన మీకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈవేళ ఒకరు పెట్టేలాగా మీరు ఉన్నారు, అదంతా ప్రభు కృప. కాబట్టి ఆయన స్తుతించి ఆయన గణపరుచుదాం ఏమ్మా. ఓకే, ఇప్పుడు ఇల్లు మనకు పని అవ్వాలి. ఓకే ఓకే, మళ్ళీ మీరు ఇందాక మర్చిపోలేదన్నమాట. సరే, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డకి నువ్వు అన్నీ ఇచ్చావు, కాకపోతే ఇల్లు కావాలని ఆశపడుతూ ఉన్నది. నీ వాక్యము సెలవిస్తున్నది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమేనని. కట్టించుడు నీ సంకల్పమైతే, కట్టించుడు నీకు ఇష్టమైతే, కట్టించుడు నీకు అంగీకారమైతే, మనుషులు ఎవరు ఎన్ని అడ్డులు వేసినా అది ఆగదు తండ్రి. కానీ ఈ నా సోదరి పోసమ్మ ఇల్లు కావాలని అడుగుతూనే, నా ఇల్లు కంటే ముఖ్యం నా దేవుని ఇల్లు తెరవబడాలి, నా మందిరంలో ప్రార్థన జరగాలి, అది జరిగితేనే నేను అక్కడికి వెళ్ళి మొర్ర పెడితే నా ఇల్లు పని అవుతుంది అని తను కోరుకుంటూ ఉన్నది.
తాను కోరుకున్న కోరిక ప్రకారంగా మందిరము త్వరగా తెరవబడినట్లుగా సహాయం చేయండి. అది తన మందిరమే కాదు నాయన, లోకంలో ఉండే అన్ని మందిరాలు తెరవబడాలి. మందిరాలు తెరవబడాలంటే కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులన్నీ నెగిటివ్గా మార్చబడాలి. మా రాష్ట్రములో మా దేశములో కరోనా లేకుండా ఉండాలి. అట్టి కృపను దయచేయమని, ముఖ్యంగా నా సహోదరి ఇల్లు విషయంలో కార్యము చేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నీకు అందమైన ఇల్లు కట్టిస్తాడమ్మా, ధైర్యంగా ఉండండి. లేదు లేదు, మీరు అది మన చర్చే కాదు కదమ్మా, అన్ని చర్చలు ఆగినాయి. రాజమండ్రిలో ఉన్న మన కాతేరు చర్చే కాదు, అన్ని చర్చలు ఆగినాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ప్రార్థనలో పెడతానమ్మా. అక్కడ మన వాళ్ళందరినీ వందనాలు చెప్పండి, అందరినీ అడిగినట్లుగా తెలియచేయండి. ఓకే ఓకే, ఏమని చెప్పారు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చాలా వందనాలు. బాబులిద్దరూ బాగున్నారమ్మా, బాబులిద్దరూ బాగున్నారు, పాస్టర్ అమ్మగారు బాగున్నారు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రెసిడెంట్ బ్రదర్ ఏ ఊరండి? ఓ మీరు గిజ్జోన్ గారు, ప్రైజ్ రాడండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి, బాగున్నాం. ప్రభు కృప వలన ప్రభు సంఘాల పరిచర్య ఆగినప్పటికీ బయట ప్రజలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేయటాన్ని ప్రభు కృప చూపిస్తున్నాడు. ఇంకేంటి బ్రదర్? అదే సార్, మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఈ మధ్య కాలంలో ఈ కరోనా వైరస్ గురించి స్పందించి. థ్యాంక్ యూ బ్రదర్. మీరు రాజమండ్రిలో ఉన్నారు, ఇవన్నీ మీకు ఎలా తెలుసు? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అన్ని ప్రభు కృప అండి. ఆయన ఆయన సేవకు ఆయన ఇస్తున్నాడు, తిరిగి మళ్ళీ ఆయన ప్రజలకు అవి ఖర్చు పెడుతున్నాడు మనం అంతే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అవునండి, అవునండి, ప్రభు కృప. అంటే నా ఉద్దేశం ఏం లేదు బ్రదర్, ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం అండగా నిలబడాలి. ప్రభు మనకి నేర్పింది కూడా అదే. రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఒక అంగీ ఇవ్వండి, సమృద్ధిగా ఆహారం గలవాడు లేని వానికి కాస్త ఆహారం పెట్టండి, ఎవరైనా మిమ్మల్ని కూసెడు దూరం సాయి రమ్మంటే రెండు కూసెడు దూరం సాయం వెళ్ళండి అని ప్రభు మనకి చెప్పింది. వాక్యాలు బోధిస్తున్నాం, బోధ చేయటమే కాకుండా మనం దాన్ని క్రియల రూపంలో చేసి చూపిస్తున్నాం. థ్యాంక్ యూ కిజన్ గారు, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? ఏం పేరమ్మా? లక్ష్మి. ఊరమ్మా? ఓకే. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? ప్రార్థన చేస్తాను. ఓకే, మెడిసిన్ వాడుతున్నారమ్మా? అమ్మా మందై కదమ్మా, నేను దైవజని, నేను ప్రార్థనే చేస్తున్నాను. నేను దైవ సేవకుడిని, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కాపుదలు మీకు తోడుగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. మీ విశ్వాసం తప్పకుండా దేవుడు మీ పక్షంగా కార్యం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు చాలా విశ్వాసంగా ఉన్నారు. ఆ విశ్వాసం ద్వారా దేవుడు మీకు విజయం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. లక్ష్మి అనే ఈ నా సహోదరి మరి రొమ్ము క్యాన్సర్తో బాధపడుచు ఉన్నది. కేవలం నా దైవజనుడు ప్రార్థన వలన నా దేవుడు నన్ను ఇలా సురక్షితంగా కాపాడుచున్నాడు అని లైవ్లో నీ బిడ్డ సాక్ష్యమిస్తున్నది. ఇది నిజము తండ్రి. నీ ప్రార్థన చీకటింటి చిరుదీపంలా అనేకుల జీవితాలలో ఒక గొప్ప వెలుగును ఉద్భవింపచేస్తూ, అనేకుల బ్రతుకులలో ఆనందాన్ని ప్రసాదిస్తూ, మరి నీ కృపను కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డను ఒక్కసారి దర్శించండి. ఆ రొమ్ము క్యాన్సర్ నుండి సర్వశక్తిమంతుడైన యేసు నామలో మీరు విడుదల కలిగింపచేయండి తండ్రి. నీ అభిషేక తైలము, నీ మహిమ నీ బిడ్డ మీద కుమ్మరించండి.
12 సంవత్సరాల రక్తస్రావ రోగిని నీ వస్త్రపు చెంగు తాకినప్పుడు నువ్వు బాగు చేసావు. 38 సంవత్సరాల ఊచకాలు వ్యాధిగ్రస్తుణ్ణి అద్భుత రీతిలో నీ మాట ద్వారా లేవనెత్తావు. నీ బిడ్డకు కూడా అట్టి స్వస్థతను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. సోదరి వందన. ఏం పేరండి బ్రదర్? అమ్మ పేరేంటండి? మాత. ఏ ఊరు బ్రదర్? ఓకే. సీతానగరం దగ్గరలో ఉంది అదేనండి? ఓకే. మంచిదండి, మంచిది. నేను రావులపాలెం పాస్టర్ గారి లైన్లో ఉన్నాను. మీకు దేని గురించి ప్రార్థన చేయమంటారు? ఓకే. అమ్మకు ఆరోగ్యం ఎలా ఉందండి? సరే. ప్రేమమూర్తి భగ తండ్రి, కృపామయుడ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరుడిపై నీ కృపను కుమ్మరింపచేయండి. సీతానగరం సమీప గ్రామంలో ఉన్న కోనవరం నుంచి నీ బిడ్డకి నేను ఫోన్లోనే ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదము తన కుటుంబానికి కలగాలి. ముఖ్యంగా తల్లిగారికి ఆయుష్ పోసి ఆరోగ్యం ఇవ్వండి, అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి. నీ శాంతి వారి కుటుంబం అంతటికి మెండుగా దయచేయండి. ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ గారు వందనాలమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? ఊరమ్మా? పెనుగొండ. ఓకే. దేని గురించి ప్రార్థన చేయమంటారు? దేని గురించి ప్రేయర్ చేయమంటారు? పెనుగొండలో కరోనా ఎక్కువ ఉందంటున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరికే రాలేదు, ఎవరికే రాలేదు అని అనుకోకండి. అది చెప్పేమి రాదు. అది చెప్పేమి రాదు. చుట్టాల్లాగానే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు చేతులు శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. పెనుగొండ గురించి ఎక్కువ పేపర్లోను టీవీల్లోనూ బాగా ఎక్కువగా వస్తుంది. మేము ఇది రెడ్ జోన్ చేసింది గవర్నమెంటు. అంటే కొంచెం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని దానికి లెక్క అన్నమాట. అమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేస్తాను. దయానిధి ప్రేమ కనికిరము గల మా ప్రభువ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పెనుగొండ నుంచి మరి లైన్లో ప్రార్థన చేయించుకుంటున్న నా సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబ ప్రతివిధమైన అవసరతను మీరు తీర్చండి. ప్రార్థించినప్పుడు సకల కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన వినే దేవుడై ఉన్నారు. అయ్యా మీకు స్తోత్రాలు. భక్తుడు సెలవిస్తున్నట్లు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్నట్లు నువ్వు నీ ప్రజల కొరకు చేసిన వాగ్దానాలను నువ్వు నెరవేర్పు కలిగిస్తూ ఉన్నావు. ముఖ్యంగా నీ సహోదరి ఉన్న ఏరియా మరి కరోనా వల్ల రెడ్ జోన్ ఏరియాగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అవును ప్రభా, ఇప్పటికీ 6-7 మందికి ఆ ఏరియాలలో పాజిటివ్ రావడంతో కరోనా చాలామంది భయక్రాంతులై ఉన్నారు. అయా నీ యొక్క నామములు ఆ గ్రామం అంతటిని మీరు సంరక్షింపచేయండి. ముఖ్యముగా కరోనా పాజిటివ్ కేసులతో ఉన్న వారందరూ నెగిటివ్గా మారాలి. అలాగే మిగిలిన వారికి ఎవ్వరికి ఎలాంటి వైరస్ మరి సోకకుండగా పెనుగొండ గ్రామం అంతటిని మీరు సురక్షితంగా కాపాడండి. అందులో నా సహోదరి కుటుంబాన్ని మీరు ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ లైవ్లో నీ బిడ్డ పెనుగొండలో ఉంది. మేము రావులపాలెం బేతస్తా ప్రార్థనా స్థలము నుండి మరి లైవ్లో ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన నీ బిడ్డకి ఒక రక్షణ కవచంలాగా ఉండాలి. గ్రామం అంతటికి ఒక కాపుదలుగా ఉండినట్లుగా చేయండి. యేసు నామమును ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. ఏం పేరండి మీ పేరు? సత్యనారాయణ. ఊరు ఊరండి ఊరు ఊరు మీ ఊరు ఏ ఊరండి? మొక్కామల. మీరు పెట్టిన అంటున్నారేంటి? నాకు అర్థం కావట్లేదు. నేను లైవ్లో ఓకే మీరు ఓకే ఇప్పుడు మీరు పెట్టిన అంటున్నారేంటి?
ఓకే, బాప్తిజం పేరు సత్యానందం. చాలా సంతోషం. మీకు ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేయమంటారు సత్యానందం గారు? ఓకే, మీ మీ ఏరియాలో కరోనా ఏమన్నా ఉందండి? మరి మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏమన్నానే? మరి ఎక్కడికి వాళ్ళు వెళ్ళొద్దన్నారు కాదు, మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వెళ్ళొద్దన్నారని కష్టంగా కాదు, ఇష్టంగానే ఉండండి. మీరు ఇష్టంగా ఇంట్లో ఉంటే తర్వాత మీ ఇష్టాలన్నీ నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ పరిస్థితుల్లో మీరు బయటికి కనుక వచ్చారనుకోండి, తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి, నేను ప్రార్థన చేస్తాను. మీరు చాలా బాగుంటారు. ఏంటన్నారు, షుగరు బీపీనా? ఓకే. ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్ను హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించిన వారి ఎడల నీవు చక్కటి దీవెనలిచ్చి వాళ్లను దినదినము ఆశీర్వదిస్తూ ఉన్నతమైన ప్రమాణాలతో అత్యున్నత స్థానంలో నిలబెడుతున్నారు అనటానికి ఈరోజున ఎంతోమంది సాక్షులుగా ఉన్నారు. ముఖ్యంగా నీ కుమారుడు ఒకప్పుడు సత్యనారాయణగా పిలువబడిన బిడ్డ బాప్తీసము పొంది సత్యానందముగా పేరు మార్చబడి ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో ఈ షుగరు బీపీ చేత చాలా కురుంగిపోతూ ఉండగా ఈ లైవ్లో ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ బిడ్డను మీరు తాకండి, నీ కృప నీ బిడ్డ మీద కుమ్మరింపు చేయండి. జీవము కలిగిన నీవు నీ యొక్క అభిషేక తైలము చేత నీ బిడ్డను మీరు ప్రోక్షింపచేసి తనకున్న ఆ షుగరు బీపీ నుంచి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించినప్పుడు ఎన్నో కార్యములు చేస్తున్నాను. ఈ కార్యము నీ కుమారుడు పట్ల నెరవేర్పు కలిగించమని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలమ్మ సోదరి. ఏం పేరమ్మ మీ పేరు? ఓకే, ఏ ఊరమ్మా? అమలాపురం దగ్గర. ఓకే ఓకే. పిల్లలు ఎంతమంది అండి మీకు? ఓకే. నేను దేని గురించి ప్రార్థన చేయను? ఓకే. మొత్తం ముగ్గురు పిల్లలమ్మా మీకు? ఇప్పుడు బాబుకి పని కావాలి, బాబుకి పని ఉండేలా ప్రార్థన చేయమంటున్నారు. ఓకే ఓకే. పరిశుద్ధాత్మదేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిండేనల్లా, మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడునని యోహాను 15వ అధ్యాయములో చాలా స్పష్టంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు. నీ యందు నీ వాక్యముని నిలుచుని నిన్ను హృదయపూర్వకంగా ఎవరు ప్రార్థన చేస్తున్నారు, వారి కుటుంబాలు, వారి సంసారిక జీవితాలు, వారి వ్యాపారాలు 30వంతులుగా 60వంతులుగా 100వంతులుగా ఫలింపచేసి విస్తరింపచేసి వృద్ధి చేస్తున్నటువంటి మా తండ్రి, ఇదిగో అమలాపురం ఏరియా నుంచి ఈ ఫోన్ లైవ్లో ప్రార్థన ఆశీర్వాదం పొందుతున్న నీ బిడ్డ కుటుంబములో ఒక శక్తివంతమైన కృపను మీరు కుమ్మరింపచేసి ముఖ్యంగా తనకిచ్చిన ముగ్గురు బిడ్డలు, తన భర్త సురక్షితంగా ఉండాలి. కుమారుడికి చేతి నిండా విస్తారమైన పనిని సమకూర్చి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది ఆ కుటుంబంలో లేకుండాట్లుగా కాపాడమని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఏడుస్తున్నది ఎవరమ్మా? సరే అయితే ప్రార్థనలో పెడతానమ్మా. అమ్మా సరే ఇవ్వండి ఇవ్వండి, అంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, నేను లైవ్లో ఉన్నాను. ఇవ్వండి ఒకసారి ఇవ్వండి, మాట్లాడతాను. అమ్మా వందనాలమ్మా, బాగున్నారమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది మీకు? అవును. అవునవును, కరోనా వల్ల ఆగిపోయింది. అదేమో
ఇప్పుడు చిన్న చిన్న మాట నాకు అర్థమైంది అమ్మ, మీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు మందుల కోసం మనం కావాలనుకుంటే అక్కడ పోలీసు వాళ్ళను కానీ లేకపోతే మీ వార్డు వాలంటీర్ ఉంటారు, వాలంటీర్లు ఉంటారు కదా, ఐడియా ఉందా? ఆ వాలంటీర్కి చెప్తే వాలంటీర్ మిమ్మల్ని పోలీసుల దగ్గర తీసుకెళ్తారు. పోలీసుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు వెంటనే మీకు కావలసిన మెడిసిన్ ఏర్పాటు చేస్తారు. లేదు మీకు ఆరోగ్యం బాగోలేదు, నాకు మందులు కూడా వెళ్ళనివ్వట్లేదు, నాకు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే ఏమా 1902 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రభుత్వమే మీకు అవసరమైతే మీ యొక్క ఆరోగ్యానికి కావాల్సినటువంటి విషయాలు వాళ్ళే చూసుకుంటారు. మీరు అస్సలు టెన్షన్ పడిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఆ మెడిసిన్ విషయంలో మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఏ వాలంటీర్ సాయమో పోలీసుల సాయమో తీసుకుని మీరు మందులు కంటనే వెళ్ళి తెప్పించుకుని ఏర్పాటు చేసుకోండి. ఓకే? లేదు లేదు లేదు, అంటే మీరు అన్నది కరెక్టే, కానీ మందుల విషయంలో కానీ నిత్యావసర సరుకుల విషయంలో కానీ గవర్నమెంట్ కొంత సడలింపు ఇచ్చింది, దాన్ని మీరు ఉపయోగించుకోండి. మీరు ఏమి అక్కర్లేదు, మీ వార్డుకు వాలంటీర్ ఒక ఆవిడ ఉంటుంది, అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో ఒకరు ఉంటారు, వెళ్ళి ఇప్పుడు ఈ విషయం నేను చెప్పిన విషయం వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వెంటనే మీకు పని పూర్తి చేసి పెడతారు. చెయ్యకపోతే నాకు ఫోన్ చేయండి, ఏ రకంగా మీకు సేవ్ చేయాలో నేను చేస్తాను. ఓకేనా? మరి చెప్పాలి కదమ్మా, నేను దైవజనుణ్ణి, మీకు తెలియని విషయం చెప్పటం నా బాధ్యత. బాధపడకండి, ధైర్యం ఉండండి, ప్రార్థన చేస్తాను. ఓకే. ప్రేమమూర్తి ఒక తండ్రి, నీ బిడ్డకున్న మరి బలహీనత తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. లాక్డౌన్ వల్ల కనీసం మెడిసిన్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేక అల్లాడిపోతూ ఉన్నది, కాబట్టి తనకు మెడిసిన్ సమకూర్చండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుమారుడి విషయంలో మరి మంచి కృపను మీరు అనుగ్రహించి చేతి నిండా పనివ్వండి. ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలమ్మ. హలో. వందనాలండి. ఏం పేరండి మీ పేరు? విశ్వాసరావు. ఊరండి? రాలి. దేని గురించి ప్రార్థన చేయమంటారు? ఎవరికి? ఓకే. పెళ్ళి ఎంతకాలం అవుతుందండి? 4 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు? సన్నిధికి వెళ్తుంటారా మీరు? ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా. ఒకసారి కళ్ళు మూసుకోడు. కోడలు ఉన్నారండి దగ్గరలో కానీ? సరే. ఏం పేరండి ఆవిడ పేరు? దయానిధి, ప్రేమ కనికరము కలిగిన మా ప్రభువ, నీకు స్తోత్రాలు. ఈ లైవ్లో ఉన్నటువంటి నీ కుమారుడు విశ్వాసరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన కొడుకును కోడల్ని మీరు దీవించి ఆశీర్వదింపచేయండి. వివాహము జరిగి 3 సంవత్సరాలు పూర్తయి, 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పటికీ ఒక్క బిడ్డ కూడా లేకుండా నిరాశ నిస్పృహతో అల్లాడిపోతున్న ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఆశీర్వాదం మీరు కలగచేయండి. సొంతులేని దానిని ఇల్లాలుగా చేస్తానని నీ లేఖన వాగ్దానము వారి కుటుంబంలో జరగాలి. మరి ఆ కోడల్ని శ్రావణిని మీరు దీవించి మీ చిత్తమైతే 12 బిడ్డను దయచేయండి. ఇది ప్రార్థన ఆశీర్వాదము ద్వారా ప్రభు చేసిన కార్యమని నిన్ను గణపరుచుకుని నిన్ను స్తుతించడానికి వీలుకరంగా ఉంటుందని మేము నమ్ముచ్చు ఉన్నాం. అవును నాయన, ఈ లైవ్లో ఎంతోమంది ప్రార్థన ఆశీర్వాదాలు పొందుతున్నారు. బేతెస్తా ప్రార్థనా మందిరములు వేలాది మంది నీ శక్తివంతమైన కృపచేత దీవించబడి అద్భుతమైన అభిషేకముతో వేలాది మంది సాక్ష్యాలు చెప్పి నిన్ను గణపరుస్తున్నారు. ఖచ్చితంగా నీ బిడ్డ శ్రావణి పట్ల నీ కృపను కుమ్మరింపచేసి సంతాన తరుణము దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు విశ్వాసరావు గారు, ప్రార్థనలో పెడతాను ఖచ్చితంగా. వందనాలు అండి. చాలా సంతోషం. ఈరోజున శ్రేష్టమైన ప్రభు యొక్క కృపచేత ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుకున్నారో వారందరికీ మరొక్కసారి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. భర్త మారాలని, ఇల్లు కట్టుకోవాలని, పిల్లలు బాగుండాలని, చేతి నిండా పనుండాలని,
కరోనా మా ఊళ్ళో ఎవరికీ సోకకూడదని, మందిరాలు తెరవబడాలని, వివాహాలు జరగాలని, గల్ఫ్లో ఉన్నవారు సురక్షితంగా ఉండాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. ఖచ్చితంగా ఎందరికైతే ప్రార్థన చేశానో వారందరూ బాగుండాలని. ఫోన్లో ఒకవేళ దొరకకపోయినా కలవకపోయినా ఈ అంశాలతో కూడిన వారు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ కార్యాలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నా, మరి మా బెతస్థా నుండి ప్రార్థన ఆశీర్వాదాలు మీరు పొందాలి అని ఆశపడితే మా ప్రేయర్ టవర్ కాల్ చేయండి, లేదా ఫేస్బుక్లో బెతస్థా రావులపాలెం సెర్చ్ చేసి కార్యక్రమాలు వీక్షించండి, లేదా యూట్యూబ్లోకి వెళ్ళి బెతస్థా వర్షిప్ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మా కార్యక్రమాలు ఎల్లవేళలా మీరు వీక్షిస్తూ ప్రభువులో బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే మళ్ళీ తొందరగా లైవ్లోకి వస్తారు. ప్రభు దీవించును గాక. ఆమేన్.